मंगल पूजा वेला परमोन्नतुनि पद सन्निधि की प्रभात मंगल पूजा वेला परमोन्नतुनि पद सन्निधि की स्वागत गीतालतो संगीत ध्वनुलतो स्वागत गीतालतो संगीत ध्वनुलतो परुगुन रंडी प्रभु जनमा त्वर पड़ी रंडी प्रिय जनमा परुगुन रंडी प्रभु जनमा त्वर पड़ी रंडी प्रिय जनमा तारंडी वेरंडी प्रभु दीवेन पुंदंडी आरंडी पारंडी प्रभु मेलुलु पोगड़ंडी प्रभात मंगल पूजा वेला परमोन्नतुनि पद सन्निधि की प्रभात मंगल पूजा वेला परमोन्नतुनि पद सन्निधि की प्रिया सहोदरी सहोदरलारा ईनाटी दिव्य पूजाबले समर्पिंचु कुटुंबमुलु दिव्यवाणी टीवी मूलनिधि दातलु शौरीलु तुम्मा बालरेड्डी साहित्यल पुट्टिनरोजु संदर्भंगा वीरिनि దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతాబలి సురేష్ అమెరికా నుంచి సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య పూజాబలితో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. హైదరాబాదు అగ్రపీఠం నీలం క్యాంప్ విచారణ బెల్లంకొండ జ్ఞాన సుధాకర్ రావు మరియు పార్వతి అమెరికాలో పుట్టినరోజు జరుపుకున్నటువంటి బెల్లంకొండ రాజేష్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తును, బెల్లంకొండ రచనకు మంచి భవిష్యత్తు, బెల్లంకొండ తామాసయ్య, మేరీ సరోజనలకు ఆయురారోగ్యములు, కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, బాల వికాస్, బెల్లంకొండ చిన్నయ్య, అన్నమ్మ, మరియమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం, కోవెలగుంట్ల విచారణ, వంగల చిన్నపరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని, గ్రెగోరియన్ పూజను గంతి సుశీలమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఎం క్రిస్టోఫర్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకున్నటువంటి సందీపాము మాణిక్య, నిర్మల కుమారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఆగస్టు 22వ తారీఖున జరిగిన రచిత హరికృష్ణుల వివాహ మహోత్సవముకు తోడుగా ఉండి నడిపించినందులకు కృతజ్ఞతగాను అమెరికాలో ఉన్న విజయ్ భాస్కర్ కుటుంబమును దీవించమని, కుటుంబంలో వారందరికీ కూడా మంచి ఆరోగ్యమును అనుగ్రహించమని, తలంపులు నెరవేరినట్లుగా జనలగడ్డ స్వరాజ్యం అలసకాని రవీంద్ర కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. సనత్ నగర్ విచారణ జి మేరీ సన్నిహిత, జి మేరీ ఇషికాల పుట్టినరోజు సందర్భముగా మరియు ఎస్ అనీష్ పాలుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, జ్ఞానం, మంచి భవిష్యత్తు దయచేయమని జి గోపు మేరీ సెల్వస్టీన్ సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సంతోష్ నగర్ విచారణ మరణించిన పాశం అంతోనడి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని మరియు బంధుమిత్రుల కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని చింతగుంట్ల ప్రకాష్ రెడ్డి, అల్ఫోన్స్ పాశం మర్రెడ్డి, పాశం చిన్నపరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం సహాయమత విచారణ గోనెలుద్దు మరియన్న అంతోనమ్మ, ఫాదర్ ఏరువా జోజిరెడ్డి, వలపునేని శౌరయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గోనె ఇన్నయ్య, మరియ సుందరి, మందగిరి మరియరాణి సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం క్రీస్తు శేషులు శ్రీ తోట మరియదాసు గారి 85వ జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీమతి తోట ప్రేమవతి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. మరి ఈనాడు ఇక దివ్య పూజాబులో పాల్గొనే మనందరం కూడా
యొక్క ఉద్దేశాల కోసం ప్రార్థన చేస్తూ మనల్ని మన కుటుంబాలను కూడా దేవుడు దీవించమని ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. క్రీస్తు నాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనందరము కూడా ధ్యానించబోయే అంశము దైవ రాజ్య స్థాపన. ప్రభు క్రీస్తు తన యొక్క 12 మంది శిష్యులందరినీ కూడా పిలిచి, మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధించండి, కానీ మీతో ఏమి తీసుకుని వెళ్ళవద్దు, ధనము కానీ లేదా అంగీలను కానీ ఏది కూడా మీ వెంట తీసుకుని వెళ్ళవద్దు, కానీ సువార్తను బోధించండి. ఎవరైతే మేము అంగీకరిస్తూ ఉంటారో వారి మధ్యకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి దేవుని యొక్క ప్రేమను వారికి తెలియచేయమని ఈనాడు ప్రభు శిష్యులను పంపుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దైవరాజ్య స్థాపన మనందరి యొక్క బాధ్యత. కనుక యొక్క దివ్య పూజలో పాల్గొనే మనందరం కూడా ఆ దేవుని యొక్క ప్రేమ కరుణ ఈనాడు మనందరినీ కూడా ఆవరించి మనందరినీ కూడా దేవుని యొక్క సేవలో దైవరాజ్య నిర్మాణంలో భాగస్థులు చేయమని ప్రార్థన చేద్దాం. ఈనాడు యొక్క దివ్య పూజలో మనందరము కూడా యోగ్యులముగా పవిత్రముగా పాల్గొనటానికి మనము చేసినటువంటి పాపమును దోషం ఒప్పుకుంటూ ప్రభుని ఎదుట పాప క్షమాపణడి వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసుకుని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాచుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనల్ని దీవించి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవము చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగలవు మా సర్వేశ్వర, నీ పవిత్ర ధర్మశాస్త్రములన్నిటినీ నీ మీద ప్రేమ, సోదర ప్రేమ అను పునాదులపై నిర్మించితివి. మేము నీ ఆజ్ఞలను పాటించుచు నిత్య జీవితము అర్హునమగినట్లు కృపచూపము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుడు మనలను బానిసలుగానే వదిలివేయలేదు. మొదటి పఠనము యెజ్రా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనము నుంచి 9వ వచనము వరకు. యెజ్రా ఇట్లు పలికెను, సాయంకాల బలిని సమర్పించినప్పుడు నేను చతికిలబడియున్న తావు నుండి ఎట్టకేళ్లకు పైకి లేచి తిని ఆ చినిగిన బట్టలతోనే మోకాళ్ళను చేతులు చాచి, ప్రభు నీ ఎదుట తలెత్తుటకు కూడా నాకు సిగ్గుగానున్నది, మా పాపములు మా తలల కంటే ఎత్తుగా కుప్పలు పడియున్నవి, మా దోషరాశులు ఆకాశమంతా ఎత్తుగానున్నవి, మా పితరుల కాలము నుండి మేము ఘోర పతకములు చేసితిమి, మా అపరాధముల వలన మేము మా రాజులు మా యాజకులు అన్యజాతి రాజులకు చిక్కిపోతిమి, వారు మమ్ము కత్తులతో పొడిచిరి ప్రవాసమునకు కొనిపోయిరి, మా ఆస్తిపాస్తులను దోచుకొనిరి మమ్ము అవమానపరిచిరి, నేటికి మేము ఈ దురవస్థలోనే ఉన్నాము. ఇప్పుడు కొంతకాలము పాటు నీవు మమ్ము కరుణించితివి, నీ కృప వలన మాయందు కొందరు ప్రవాసము నుండి బయటపడి నేడు ఈ పుణ్యభూమిలో వసించుచున్నారు. మేము ఆ చెర నుండి తప్పించుకొని ఈ కొద్దిపాటి సుఖశాంతులకైనా నొచ్చుకొంటిమి. మేము బానిసలము అయినను
నీవు మమ్ము బానిసలుగానే వదిలివేయలేదు. నీ దయ వలన పారసీక రాజు మమ్ము మమాదరముతో చూచెను. అతడు మమ్ము తెగటార్పలేదు. యెరూషలేమున శిథిలమయ్యున్న నీ దేవాలయమును మరలా కట్టుటకు యూదా యెరూషలేము మండలములందు సురక్షితముగా వసించుటకు అతడు మాకు అనుమతి ఇచ్చెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. పచ్చిత్తర గీతము. అందరూ నిత్యుడు అయిన ప్రభువునకు ప్రీతి కలుగునుగాక. ప్రీతి కలుగునుగాక. ఆయన నరులను శిక్షించును, మరలా వారిని కరుణించును. నరులను పాతాళమునకు అనగద్రొక్కును, మరలా వారిని అచ్చట నుండి పైకి కొనివచ్చును. ఆయన నుండి తప్పించుకొని వాడెవ్వడూ లేడు. అందరూ నిత్యుడైన ప్రభువునకు కీర్తి కలుగునుగాక. కీర్తి కలుగునుగాక. ఇశ్రాయేలీయులారా, ప్రభువు మిమ్ము ప్రవాసమునకు పంపిన జాతుల మధ్య నుండే మీరతనిని సన్నతించుడి. ఈ ప్రవాసమునందు కూడా ప్రభువు తన మహాత్మయములను ప్రదర్శించెను. బ్రతికున్న వారందరికీ మీరు ఆయన స్తుతులు వినిపింపుడు. ఎల్లప్పుడూ ఆయన మనకు యాజమానుడు, మన దేవుడు, జనకుడు కూడా. అందరూ నిత్యుడైన ప్రభువునకు కీర్తి కలుగునుగాక. కీర్తి కలుగునుగాక. జీవనాదుడు యేసువే, ప్రేమనాదుడు క్రీస్తువే. ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనసులు పొంగవా. ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనసులు పొంగవా. జీవనాదుడు యేసువే. శాంతి కాంతి కూచారు, హల్లెలూయా హల్లెలూయా. సత్యమునే బోధించారు, హల్లెలూయా హల్లెలూయా. శాంతి కాంతి కూచారు, సత్యమునే బోధించారు. జీవం మనలో నింపారు, జీవన మార్గం చూపారు. జీవం మనలో నింపారు, జీవన మార్గం చూపారు. జీవనాదుడు యేసువే, ప్రేమనాదుడు క్రీస్తువే. ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనసులు పొంగవా. ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనసులు పొంగవా. జీవనాదుడు యేసువే. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగును గాక. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దయ్యములను పాలద్రోలుటకు, వ్యాధులను పోగొట్టుటకు వారికి శక్తిని అధికారమును వసగెను. దేవుని రాజ్యము ప్రకటించుటకు, రోగులను స్వస్థపరచుటకు వారిని పంపెను. మీరు ప్రయాణము చేయనప్పుడు ఊత కర్రను కానీ సంచిని కానీ రొట్టెను కానీ ధనుమును కానీ 2 అంగీలను కానీ తీసుకుని పోరాదు. ఒక ఇంట ప్రవేశించినప్పుడు తిరిగి పోవు వరకు అచ్చటనే ఉండుడు. ఎవరు మిమ్ము ఆహ్వానింపరో వారి తిరస్కార భావమునకు సూచనగా
మీ పాద ధూళిని అచట విదిలించుకొండు అని యేసు వారికి ఉపదేశించెను. అంతటా వారు వెళ్ళి గ్రామ గ్రామమున సువార్తను ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు అంతటా పర్యటింపసాగిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషములో మనందరము కూడా వినియున్నాం. ప్రభు తన యొక్క ప్రియ శిష్యులను పంపుతూ ఉన్నాడు. వారికి ఒక కార్యాన్ని అప్పచెప్పి, దీన్ని మీరు పరిపూర్తి చేయండి, నేను మీకు తోడై ఉంటాను యొక్క అభయముతో ప్రభు తన యొక్క శిష్యులను పంపుతూ ఉన్నాడు. మరి వారు వెళ్ళి దైవరాజ్య నిర్మాణములో వారి యొక్క కృషి సల్పటానికి, దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించటానికి, దేవుని యొక్క ప్రేమను ప్రజలకు తెలియచేయటానికి వారు ప్రభు చేత పంపబడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈనాడు క్రీస్తుని వెంబడిస్తూ క్రీస్తుకు సాక్షులుగా ఈనాడు మనందరము కూడా విశ్వాస జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. మరి ఈనాడు ప్రభు మనందరినీ కూడా పంపుతూ ఉన్నాడు. దేవుని యొక్క సేవలో మనందరము కూడా నిమగ్నులమై దైవ నిర్మాణములో మనందరము కూడా భాగస్థులు కావాలి అన్నది ప్రభు ఆకాంక్ష, తల్లిన శ్రీ సభ యొక్క ఆకాంక్ష. ఎందుకంటే క్రీస్తు జ్ఞానస్థానములో భాగస్థుల నుండి మనందరము కూడా దేవుని చేత అభిషేకించబడి ఉన్నాం. దేవుని యొక్క పవిత్రాత్మ వరములు మనపై నింపబడి ఉన్నాయి. కనుక ఈనాడు ప్రతి ఒక్క కథోలిక విశ్వాసి కూడా దైవ నిర్మాణములో, దైవరాజ్య స్థాపనలో భాగస్థులు కావాలి. ఇదేదో గురువులు, కన్యాశ్రీలు, ఉపదేశాలు చేసే కార్యము కాదు. ప్రతి ఒక్క కథోలిక క్రైస్తవుని యొక్క బాధ్యత అనగా, ఏ విధముగానైతే ఈనాడు ప్రభు శిష్యులు వెళ్ళి రోగము నిర్ణయం చేయటములో, వ్యాధిగ్రస్తులకు ఊరటగా నుండి వారికి ధైర్యం చెప్పటములో, క్రీస్తు ప్రభుని యొక్క స్వస్థతను వానికి అనుగ్రహించటములో ఏ విధముగానైతే తోడ్పడుతూ ఉన్నారు, అదేవిధముగా ఈనాడు మనందరము కూడా మన కుటుంబములో, మన సంఘములో, మనం జీవించే చుట్టుపక్కల ఉన్నటువంటి తోటి వారికి సహాయపడటంలో మనందరము కూడా దైవరాజ్య స్థాపన ప్రారంభించాలి. ఎక్కడికో వెళ్ళి ఏదో చెప్పి దైవరాజ్య స్థాపన నేను చేయాలని అనుకోవటం చాలా మూర్ఖత్వం, లేదా ఇది చాలా కష్టతరమైనటువంటి పని. కానీ మొట్టమొదటిగా నా కుటుంబంలో నేను ఏ విధముగా దైవరాజ్యాన్ని స్థాపించగలుగుతూ ఉన్నాను, దైవరాజ్యం అంటే ఏంటి ప్రియ సహోదరి సహోదరులారా, ఎక్కడైతే దేవుని యొక్క ప్రేమ, సోదరుల యొక్క స్నేహభావము, కుటుంబంలో సఖ్యత సంఖీభావం ఉంటూ ఉందో అక్కడే దైవరాజ్య నిర్మాణం జరుగుతూ ఉంది. తద్వారా క్రీస్తుకు మనందరం కూడా సాక్షులుగా నిలవగలుగుతాం. దేవుని యొక్క మాటను చెవదాడకుండా అనుదినము కూడా దైవ సేవలో క్రీస్తులకు సాక్షులుగా నిలవటానికి మనందరం కూడా ప్రయత్నం చేస్తాం. కనుక మొట్టమొదటిగా మన కుటుంబములో మనందరము కూడా ప్రారంభించాలి. మన సంఘములో, మన యొక్క విచారణలో ఎవరైతే అవసరంలో ఉన్నవారు, ఎవరైతే కష్టాల్లో ఉన్నారు, ప్రభు అంటూ ఉన్నారు మీరు వెళ్ళి రోగులను స్వస్థపరచండి, వ్యాధులను పోగొట్టడానికి ప్రభు వారికి అధికారం ఇచ్చినట్లుగా ఈనాడు ప్రభు మనందరికి కూడా అదే అధికారాన్ని ఈనాడు మనందరికి కూడా ఇస్తూ ఉన్నాడు. మన యొక్క మాటల ద్వారా, మన యొక్క చేయుత ద్వారా ఎంతోమందికి స్వస్థతను చేకూర్చగలగాలి. మన మాట్లాడే మాటల ద్వారా మన నుండి దూరంగా పోకూడదు, లేదా మన యొక్క పనుల ద్వారా, క్రియల ద్వారా ఇతరులను మనం ద్వేషించకూడదు. ఒక క్రీస్తుకు సాక్షులుగా నిలుస్తున్న నేను ఏ విధముగా ఇతరులను దేవుని యొక్క సన్నిధికి తీసుకుని రావడానికి ప్రయత్నించని యొక్క ఆలోచన మాత్రమే ఈనాడు మనలో ఉండాలి ప్రియ సహోదరి సహోదరులారా. తద్వారా మనందరము కూడా దైవరాజ్య నిర్మాణములో భాగస్థులు మగుతూ ఉంటాం. ప్రభు మనందరికి కూడా అభయాన్ని వసుగుతూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 28:18-19 ప్రభు అంటూ ఉన్నాడు, మీరు వెళ్ళి సకల జాతుల జనులకు సువార్తను బోధించండి, నేను మీకు తోడై ఉంటాను
ఇది ప్రభు పలుకుతున్న మాటలు ప్రభు స్వయముగా నేను మీకు తోడై ఉంటాను అంటూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా మరి ముఖ్యముగా ఈ సమయములో యొక్క కరోనా మహమ్మారిన పడి ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు ఎంతో మంది అబాకిలుగా జీవిస్తూ ఉన్నారు ఎంతో మంది కష్టాల్లో ఉన్నారు ఎంతో మంది బాధల్లో ఉన్నారు మరి ఈనాడు మనందరం కూడా దేవుని సేవకులుగా ఒక కతోలిక విశ్వాసిగా నేను ఏ విధముగా వీరికి సహాయపడగలుగుతూ ఉన్నాను ఏ విధముగానైతే ప్రభు అపొస్తలను పంపుతూ ఉన్నాడు ఈనాడు దేవుడు నన్ను కూడా పంపుతూ ఉన్నాడు నేను కూడా దేవుని యొక్క సేవకునే నేను కూడా దైవరాజ్య నిర్మాణంలో భాగస్థుడనే భాగస్థురాలనే మరి ఏ విధముగా నేను ఈనాడు నా తోటి సహోదరి సహోదరులకు సహాయపడగలుగుతున్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు మనందరం కూడా ధ్యానించాలి ఈనాడు మనందరం కూడా ప్రయత్నం చేయాలి అదే ఈనాడు ప్రభు మనందరికి కూడా నేర్పుతూ ఉంది ఏదో సహాయం చేయాలంటే లేదా ఎవరిని పరామర్శించాలంటే నా దగ్గర డబ్బు ఉంటే సరిపోతుందా లేదా నా దగ్గర డబ్బు లేదే ఏ విధంగా నేను ఇతరులను సహాయం చేయగలను ఇతరులను నేను ఆదుకోగలను అనేక ఆలోచన మనకి రావచ్చు ఈనాడు మనందరం కూడా చూస్తూ ఉన్న సమాజంలో ఎంతోమంది సహాయం చేస్తూ ఉన్నారు వస్తు రూపంలో ధన రూపంలో అనేక విధాలుగా సహాయం చేస్తూ ఉన్నారు మరి నేను ఏ విధంగా సహాయం చేయగలను అందుకని అపొస్తల కార్యములు 3:6 క్రీస్తు పునరుత్థానం తరువాత పేతురు గారు యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక కుంటివాడు అక్కడ కూర్చొని భిక్ష అడుక్కుంటూ ఉన్నాడు అప్పుడు పేతురు గారు వచ్చి ఇదిగో నా దగ్గర ఇవ్వటానికి బంగారము కానీ వెండి కానీ ఏమీ లేదు కానీ క్రీస్తు నామంలో నేను నీకు స్వస్థతను దయచేస్తాను క్రీస్తు నామంలో నేను నీకు విడుదలను దయచేస్తాను క్రీస్తు నామంలో నేను నిన్ను దేవుని బిడ్డగా చేయగలను అని పేతురు గారు స్వస్థతను దయచేస్తూ ఉన్నాడు మరి ఈరోజు కూడా మనందరం కూడా మనం ఇవ్వటానికి ఏమి లేనప్పుడు కూడా క్రీస్తు నామంలో దేవుని యొక్క ప్రేమను పంచగలం ప్రియ సహోదరి సహోదరులారా దేవుని యొక్క ప్రేమను పంచడం ద్వారా వారందరికీ కూడా ఎంతో విశ్రాంతిని ఎంతో ఊరటను పొందుకుంటూ ఉంటారు మనందరం కూడా అనుభవించగలుగుతున్నటువంటి ఒక అనుభూతి ఎప్పుడైతే మనందరం కూడా ఇది నేను చేయగలను అనేటువంటి యొక్క ఆలోచన కలిగి ముందడుగు వేస్తూ ఉంటారో తప్పకుండా దేవుడు మనకు తోడై ఉంటాడు దైవరాజ్య స్థాపన ఈనాడు మనందరి ద్వారా ఇంకా కొనసాగించాలి అదే మన యొక్క త్రిసభ యొక్క ఆకాంక్ష ప్రియ సహోదరి సహోదరులారా మరి ఈనాడు మనందరం కూడా ప్రార్థన చేద్దాం దేవుని యొక్క దీవెనలు దేవుని యొక్క తోడ్పాటు దేవుని యొక్క ప్రేమ ఈనాడు మనపై మన కుటుంబంపై దేవుడు కుమ్మరింప చేయాలని మనం చేసే ఒక చిన్న కార్యముల ద్వారా దేవుడు మన యొక్క విశ్వాస జీవితాన్ని ఇంకా బలపరిచి ఇంకా ముందుకు సాగి క్రీస్తుకు సాక్షులుగా నిలిచే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేయమని ప్రార్థన చేద్దాం దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించి కాచి కాపాడును గాక ఆమేన్ ప్రియ సహోదరి సహోదరులారా దేవుని యందు భారముంచి దేవుని యొక్క దీవెనలు దేవుని యొక్క తోడ్పాటు పవిత్రాత్మ దేవుని యొక్క అభిషేకం మనకు జరగాలని ప్రార్థన చేద్దాం దయగల మా సర్వేశ్వర ఈనాడు ప్రభు క్రీస్తు ఏ విధముగానైతే తన యొక్క శిష్యులను పంపుతూ ఉన్నాడు అదే విధముగా ఈనాడు మేమందరము కూడా శక్తివంతులమై పవిత్రాత్మ దేవుని యొక్క అభిషేకంతో అభిషేకించబడి ఆయన యొక్క అనుగ్రహమును మేమందరము కూడా అనుభవించినట్లుగా మేమందరం కూడా దేవుని యొక్క ప్రేరణ ద్వారా బలపడి యొక్క దైవరాజ్య నిర్మాణంలో భాగస్థులమయ్యే వాక్యాన్ని మాకు దయచేయండి నీ యొక్క వాక్యాన్ని ప్రకటించడం ద్వారా నీ యొక్క వాక్యాన్ని ఇతరులకు అందించడం ద్వారా ఇతరులకు విడుదలను స్వస్థతను దయచేసి అనుగ్రహాన్ని మాకు దయచేయండి మా నోటి మాట ద్వారా మా యొక్క జీవిత నడవడిక ద్వారా ఎంతోమందికి మా జీవితాలు ఉదాహరణగా నిలిచే వాక్యాన్ని మాకు దయచేయండి క్రీస్తుకు సాక్షులుగా నిలుస్తూ విశ్వాస పూరిత జీవితంలో మేమందరం కూడా సాగునట్లుగా మీ దీవులు మాకు దయచేయమని మనాదుడు మీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు నామ తండ్రి ఆమెన్
కోసం మౌన గీతం ఈ రాగం హృదయ రాగం ఈ గీతం మౌన గీతం ఈ రాగం హృదయ రాగం స్తుతి గీతం మహిమ గీతం హృదిమీతిన పరమ గీతం స్తుతి గీతం మహిమ గీతం హృదిమీతిన పరమ గీతం గీతం మౌన గీతం ఈ రాగం హృదయ రాగం శక్తి నీవే యుక్తి నీవే ప్రాణం నీవే రక్తి నీవే ముక్తి నీవే నేస్తం నీవే శక్తి నీవే యుక్తి నీవే ప్రాణం నీవే రక్తి నీవే ముక్తి నీవే నేస్తం ఈ గీతం మౌన గీతం ఈ రాగం హృదయ రాగం ప్రియా సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించిన ఈ బలి ప్రతిన సర్వేశ్వరునికి అంగీకారం ఉన్నట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామ స్తుతి మహిమ కొరకును, తన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శిశువు ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, నీ ప్రజల అర్పణము దయతో స్వీకరింపుము. భక్తి విశ్వాసం ద్వారా వారు ప్రకటించు వాటిని ఈ పరమరహస్యముల నిర్వాహం ద్వారా వారి సొంతము చేసుకున్నట్టు అనుగ్రహింపము. మా ప్రభు అనే క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము, తెలుపుతాయుతము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయి స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపలేడని మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రం అధికము చేయలేకున్నను. మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమునందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహ పరములతో దూతల గాయక బృందముతో ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొసానా. ప్రభు నామమున వేయించేయు వాడు ధన్యుడు. మహోన్నతమున హొసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనకు తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులగిచ్చుచు ఇట్ల నేను. మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలయ్యనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
आधुमुगने भोजनानर पात्र मरला कृतज्ञता वंदन ची शिष्युचु इला नैन दीसकोनी दीन पान चेयड़ एलयना इध नूतन नित्य निबंधन ओक ना रक्तप पात्र इधर अनेक पाप परिहार धार बोयबड़ दीन ना ज्ञापकार्थम चेयड़ इदी विश्वास रहस्यमु प्रभुवा मी मरणमु प्रकटिंचदमु मी उत्थानमु चाटेदमु मीरु मरला वच्चे वरकु वेचि उंदुमु कनुक तंड्री क्रीस्तु मरणमुनु उत्थानमुनु स्मरिंचुचु जीवमुनस्कु अपमुनु रक्षण पात्रमुनु मीकु समर्पिंचुचुन्नामु मी समकमुनु निलिचि मीकु परिचर्य चेयटकु ममु पात्रुलुगा चेसिनंदुकु मीकु वंदनमुलु तेलुपुकोनुचुन्नामु क्रीस्तु शरीरक्तंदु पालिवारगु मम्मु पवित्रात्म द्वारा ऐक्यपरचमने ब्रतिमालुकोनुचुन्नामु ओ प्रभुवा प्रपंचमंतट व्यापिंचि उन्न मी श्री सभनु ज्ञापकमुंचुकोनुमु मा फ्रांसिस् जगद्गुरुवुनु मा पूल अंतोनी अग्रपीठाधिपतिनि गुरुवुलंदरितो पाटु मम्मनु नी प्रेमयंदु परिपूर्णुनु चेयुमु उत्थानमगुदम नम्मिकतो चनिपोयिन मा सहोदरी सहोदरुलनु नी कनिकरमंद चनिपोयिन वारंदर्नि ज्ञापकमुंचुकोनुमु వారిని మీ దివ్య ప్రకాశమును చేర్చుకొనుము మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరియ మాతతోను ఆమె భర్తయగు పునిత యోసేపు గారితోను పునిత అపోస్తలతోను వేద సాక్షులతోను ఆదరణ మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితములో భాగము దయ చేయుము అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచదము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల తేయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక ఆమేన్ మన రక్షకుడి ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడునగాక మీ రాజ్యము వచ్చునగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునగాక నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటి కనగ్రహింపుము మా యొక్క అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము మా శోధన యందు ప్రవేశపనివ్వక అన్ని కీడులను మమ్మ రక్షింపుము ప్రభువా అన్ని కీడులను మమ్మ రక్షింపుము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురికాకనట్లు చేయుడు మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుచుందము నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపొస్తలతో వచించిన ప్రభువైన యేసువా మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా ఆమేన్ ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక మీ ఆత్మతోను ఉండురు గాక ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకొందుము సమాధానం సర్వేశ్వరుని గురుపిల్ల లోక పాపమును పరిహరించు ప్రభువా మాకు దయచేయుము సర్వేశ్వరుని గురుపిల్ల లోక పాపమును పరిహరించు ప్రభువా మాకు దయచేయుండి సర్వేశ్వరుని గురుపిల్ల లోక పాపమును పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయండి ఇదిగో సర్వేశ్వరుని గురుపిల్ల లోక పాపమును పరిహరించు గురుపిల్లైన క్రీస్తు ప్రభు ఇతడే ఈ గురుపిల్ల విందుకు పిలువబడిన మనందరము కూడా ధన్యులము ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నిమిత్తులను కాను కానీ మీరు నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును క్రీస్తు ప్రభుని రక్తములు మన నిత్య జీవమును చేర్చును గాక ఆమేన్
దివ్య సప్రసాదం ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసు, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నింటికంటే మిన్నగా మిమ్ము ప్రేమించున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగలించుకొనిచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనిచున్నాను. ఆమెన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు మా సర్వేశ్వర, నీ పవిత్ర వలముల ద్వారా మమ్ము నూతనీకరించి ఉన్నావు. మేము స్వీకరించిన రక్షణ బలి ఫలములను మా జీవిత విధానంలో ప్రదర్శింపగల శక్తిని మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందని గాక. మీ ఆత్మతోను ఉందురు గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబమును దేవుడు దీవించి సంరక్షించి కాచి కాపాడును గాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి మహిమా. సకల సృష్టిని చేసిన దేవా నీకే స్తుతి మహిమా. సకల ప్రాణులను చేసిన దేవా నీకే స్తుతి మహిమా. స్తుతి స్తుతి మహిమా. ఆకాశమును స్తుతి మహిమా. నక్షత్రములను చేసిన దేవా నీకే స్తుతి మహిమా. స్తుతి స్తుతి మహిమా.
మహిమా స్తుతి స్తుతి మహిమా సకల సృష్టిని చేసిన దేవా నీకే స్తుతి మహిమా సకల ప్రాణులను చేసిన దేవా నీకే స్తుతి మహిమా స్తుతి స్తుతి మహిమా స్తుతి స్తుతి మహిమా